బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ అలానే శివాజీ కూడా ఇద్దరు కన్నీరు పెట్టుకుంటున్నారు. అలానే ఈ రోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి అందరిని తన హోస్టింగ్ తో ఆదరగొట్టేశారు. అలానే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ అలానే శివాజీ దగ్గరికి కూడా మాట్లాడారు. వీరిద్దరూ కలిసి శివాజీ మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను నా పెయిన్, అలానే వీరందరూ నేను గేమ్ ఆడలేదు, నేను కంటెస్టెంట్ గా పనికిరాను, అలానే క్యాప్టెన్సీ టాస్క్ కి కూడా పనికిరాను అంటూ నన్ను పక్కకు తీసి పడేస్తున్నారు. అది ఈ నొప్పి కన్నా వీళ్ళు ఆడే మాటల నొప్పే నాకు ఎక్కువైపోయింది. నేను బిగ్ బాస్ హౌస్ లో పనికి రానన్నప్పుడు ఇంకా నేను ఎందుకు ఉండడం, నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ అంటూ హోస్ట్ నాగార్జున గారితో శివాజీ గారు కన్నీరు పెట్టుకుంటూ చెప్పుకొస్తున్నారు. కానీ అంతలోనే మళ్ళీ శివాజీ దగ్గరికి పల్లవి ప్రశాంత్ వెళ్ళి అన్న నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా ఉండాలి, నేను ఉండలేను అన్న అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు శివాజీ దగ్గరికి వెళ్ళి. అంతలోనే శివాజీ నువ్వు ఏడవకు, నువ్వు గెలవాలి రా, నేను వెళ్ళిపోతే ఏమైంది, నేను ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను, ఎవరు ఉన్నప్పుడు ఏడవలేకపోతున్నాను, అలానే ఒంటరిగా కూర్చొని ఏడవలసి వస్తుంది, అతను తట్టుకోవడం నా వల్ల కావడం లేదు బిగ్ బాస్, నన్ను పంపించేయండి అంటూ హోస్ట్ నాగార్జున గారితో పల్లవి ప్రశాంత్ అలానే శివాజీ కూడా అడగడం జరిగింది.